రోజు మనం చూద్దాము ఎక్సెల్లో చార్ట్స్. సో చార్ట్స్ మనం అందరం చేసే ఉంటాం కదా. సో మనము టెన్త్ లో కానీ లేదంటే మనం ఎకనామిక్స్ చేసేటప్పుడు కానీ మనం చార్ట్స్ యూజ్ చేసేవాళ్ళం, అవునా? సో చార్ట్స్ ని మనం ఏమనే వాళ్ళం, గ్రాఫ్. సో గ్రాఫ్ తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏం కావాలి, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక డాటా కావాలి. సో దాని ప్రకారం మనం ఏం చేస్తాము అని అంటే చార్ట్ ని మనం డ్రా చేస్తాం అన్నమాట. సో సేమ్ వే మనం ఇక్కడ చూస్తున్నాము. చూడండి, నాకు ఇక్కడ ఒక డాటా ఉంది. సో దాని ప్రకారం నేను ఇక్కడ చార్ట్ నేను ప్రిపేర్ చేస్తాను. సో చార్ట్స్ లో కూడా మనకు టూ మెనీ టైప్స్ ఉన్నాయండి. సో ఒకసారి చూద్దాము ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మోర్ కాలమ్ చార్ట్స్ లోకి వెళ్ళేసిన తర్వాత జస్ట్ సెకండ్. సో ఇక్కడికి వచ్చేసి మోర్ కాలమ్ చార్ట్స్. ఓకే, సో మోర్ కాలమ్ చార్ట్స్ లోకి వస్తే ఇక్కడ చూడండి, మీకు కాలమ్ చార్ట్ ఉంది, లైన్ చార్ట్ ఉంది, పై ఉంది, బార్ ఉంది, ఏరియా, ఎక్స్ వై, స్టాక్, సర్ఫేస్, రాడర్ అండ్ ట్రీ మ్యాప్, సన్ బర్డ్స్, హిస్టోగ్రామ్, బాక్స్ అండ్ విస్క్ అండ్ వాటర్ ఫాల్ అండ్ కాంబో. ఓకేనా? సో ఇలా మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనం ప్రతి ఒక్క చార్ట్, ఇవన్నీ చార్ట్స్ అన్ని మనం ఒకే వీడియోలో మనం చూసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలమ్ చార్ట్. ఓకేనా? సో కాలమ్ చార్ట్ లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, మీకు టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇక్కడ చూపెడుతున్నాయి కదా. సో ఇది మన డేటా ప్రకారం మనం ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో 2007 లో చూసినట్టయితే మనకి ఇవన్నీ చార్ట్స్ మనకు ఫార్మేట్ లో చూపెట్టేవాళ్ళు. సో ఇందులో కూడా మనకు ఫార్మేట్ లో కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ చూడండి, కాలమ్ చార్ట్ లో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ చార్ట్. సో ఇందులోపల మనకు టోటల్ 6-7 టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. సో 3D లా, 2D లా, సో ఇలా మనకు చూపెడుతున్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇగో చూడండి, ఇక్కడ మనకు నేమ్ చూపెడుతుంది, క్లస్టర్డ్ చార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, స్టాక్డ్ కాలమ్, అండ్ ఇది ఒకటి 100% స్టాక్డ్ కాలమ్. సో ఇలా మనకు చూపెడుతున్నాయి కదా. సో ఇవన్నీ మనకు ఒక ఫార్మాట్స్ అనమాట. సో ఆ ఫార్మాట్ ప్రకారం మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 3D ఉంది అండ్ ఇది కూడా 3D నే. సో ఇలా మనకు 3D లో కూడా మనకు చూపెడుతున్నాయి కదా. సో ఇలా మనకు కావాలి అనుకున్న మనం చార్ట్ ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం కాలమ్ చార్ట్. ఓకే, సో కాలమ్ చార్ట్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ డేటాను తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ 2000, 2001 అండ్ 2002 లో నాకు ప్రొడక్ట్ 1 ప్రొడక్షన్ ఇంత అయింది అనమాట. అంటే 4.3, 2.5, 3.5, 4.5 ఇలా నేను ఒక డేటా తీసుకున్నాను యాజ్ పర్ ప్రొడక్ట్ లాగా. అంటే ఇది సేల్సే కానీ పర్చేస్ కానీ ఏదైనా. సో ఇలా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు నా దగ్గర ఇలా డేటా ఉన్నప్పుడు నేను డైరెక్ట్ కాలంకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి ఇలా నేను క్లిక్ చేయలేను అనమాట. సో ఎంఎస్ వర్డ్ లో మీరు ఒకసారి చూసినట్టయితే మనము చార్ట్ పైకి వెళ్ళగానే మనకి ఎక్సెల్ వచ్చేది, ఎక్సెల్ రాగానే మనకి చార్ట్ వచ్చేది. సో యాజ్ పర్ ది డీటెయిల్స్, అంటే ఈ ఎక్సెల్ లో మనకి ఏదైతే డాటా ఉంటుందో సో దాని ప్రకారం మనం చార్ట్ ని చేంజ్ చేసేవాళ్ళం, అవునా? బట్ ఎక్సెల్ లో మనకి ఎక్సెల్ ఓపెన్ అవ్వదు కాబట్టి ఇక్కడ మనకు డాటా ఇచ్చారు. సో ఈ డాటాను మీరు సెలెక్ట్ చేసుకున్నాక మాత్రమే అప్పుడే మీరు ఇక్కడ చార్ట్ తీసుకోవాలి, లేదు అని అంటే మీకు ఈ విధంగా బ్లాంక్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు చార్ట్ కావాలి అంటే ఏం చేయాలి, మనము దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఎగ్జాంపుల్ మనం 3D తీసుకున్నాం. సో 3D పైన క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకేనా వ్యూవర్స్? సో ఈ విధంగా మనం చార్ట్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా మనం డాటా తీసుకుని ఈ డాటాలో ఒకవేళ మీకు కనుక మీకు ఏమైనా చేంజెస్ చేయాలి, ఇప్పుడు చూద్దాం నేను ఏదైనా చేంజ్ చేస్తాను. చూడండి, పాయింట్ వైస్ చేంజ్ చేస్తాను, 6.2 ఎగ్జాంపుల్. చూడండి చేంజ్ అయిందా, ప్రొడక్ట్ 3 లో 5 to 2001 మనకు ఎక్కువైపోయింది. సో ఇలా మనము డాటాని కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇలా మీరు చూడొచ్చు, ఇదేమో చార్ట్, ఇది కాలమ్ చార్ట్. సో ఈ కాలమ్ చార్ట్ పైన మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు వెంటనే ఇక్కడ చార్ట్ డిజైన్ అండ్ ఫార్మాట్ అనేవి ఓపెన్ అవుతాయి. సో చార్ట్ డిజైన్ కి వెళ్తే చూడండి మీకు ఇలా కావాలా, పర్సంటేజ్ వైస్ చూడండి, ఇక్కడ పాయింట్స్ అనేవి నాకు ఇక్కడ చూపెడుతున్నాయి పైన, లేకపోతే ఇలా కావాలా. సో మనం 10th స్టాండర్డ్ లో చూసినట్టయితే గ్రాఫ్ మనం డ్రా చేసేటప్పుడు మనం ఈ బ్లూ కలర్ లో ఉన్నవి క్రాస్ లైన్స్ కానీ స్టార్స్ కానీ సో ఇలా మనం పెట్టి ఇక్కడ బాక్సెస్ తీసి స్టార్ మార్క్ లేదా మనము సోషల్ బుక్ లో కానీ లేదా వేరే ఏదైనా బుక్ లో చూసినట్టయితే మనకు బాక్సెస్ ఇచ్చి స్టార్ మార్క్ లో ఉన్నది ఈ ప్రోడక్ట్ ఇది ఈ స్టేట్ అని మనకు చూపెట్టవాళ్ళు కదా. సో అలా
మరి ఇక్కడ చేయాలి అంటే చేసుకోవచ్చు. చూడండి ఇలా మనకి ఫార్మాట్స్ మనకు ఫార్మాట్ లో చేంజ్ అవుతాయి ఇలా. ఓకేనా, మీకు ఒకవేళ ఈ ఫార్మాట్ కావాలి అనుకుంటే ఈ ఫార్మాట్ తీసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ కింద క్లిక్ చేస్తే ఈ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. చూడండి ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నాయో మనకి. ఓకే, సో ఇది బాగుంది కాబట్టి నేను ఇది నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇలా మనం చార్ట్స్ తీసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఫార్మాట్ కూడా వెళ్దాం. సో ఫార్మాట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మన ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేయాలా. సో ఇక్కడ నుంచి మీరు ఫాంట్ స్టైల్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనము చార్ట్స్ని కాలమ్ చార్ట్ని ఈ విధంగా తీసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి బార్ చార్ట్. సో బార్ చార్ట్ అంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపెడతాను. చూడండి బార్ చార్ట్ ఇలా. ఓకేనా, సో ఇక్కడ కూడా నాకు ఒక డేటా ఉంది. సో ఎగ్జాంపుల్ నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మార్చ్, ఇక్కడికి వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ నేను ఇస్తాను సింపాల్ మ్యాడమిక్స్ నాకు ఇయర్లో ఇన్ని సేల్ అయ్యాయి అంటే మంత్లీ వైజ్ ఇంత సేల్ అయ్యాయి. సో ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి కూడా మీరు ఇవ్వచ్చు సేల్స్. ఇలా ఓకేనా, సో ఇది ప్రొడక్ట్ నేమ్ అండ్ ఇది మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇంత ఇంత అయ్యాయి. ఓకేనా, సో మనము ఇలా కూడా మనము బార్ చార్ట్ని మనం తీసుకోవచ్చు. సో ఈ బార్ చార్ట్లో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాయింట్ వైజ్ చేంజ్ చేస్తాను. చూడండి ఓకేనా, సో చూడండి ఎలా మనకు చేంజ్ అయ్యాయి. సో సేమ్ వే మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఫార్మాట్కి వెళ్తే ఇక్కడ చూడండి చేంజ్ అవుతాయి రైటింగ్ స్టైల్స్. చార్ట్కి వెళ్తే ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేసుకుందాం. ఓకేనా వ్యూవర్స్, సో ఈ విధంగా మనం బార్ చార్ట్స్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీ దగ్గర డాటా ఏదైనా ఉండనివ్వండి. ఎగ్జాంపుల్ జనవరి డాటానే ఉంది, సో జనవరి డాటానే తీసుకోండి. సో ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ వేరే ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోండి. లేదా మంత్ వైజ్ మీకు ఇక్కడ వేసుకోవాలి ప్రొడక్ట్స్ మీరు ఇక్కడ వేసుకోవాలి అనుకున్నా మీరు ఇక్కడ నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మన డాటాను బట్టి మనం గ్రాఫ్ మనం రెడీ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం లైన్ చార్ట్. సో అన్ని గ్రాఫ్స్ అనేవి ఓకే సేమ్ అండి, కాకపోతే ఫార్మాట్స్ అనేవి చేంజ్. ఇక్కడ చార్ట్ చూసినట్టయితే కాలం అంటే కాలమ్ లో వచ్చింది, బార్ అంటే బార్ టైప్ లో వచ్చింది, లైన్ అంటే లైన్ టైప్ లో వచ్చింది. సో ఇలా మనకి ఒక్కొక్క ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క ఫార్మాట్ లో మనకు చూపెడుతున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా చూసినట్టయితే చూడండి లైన్ చార్ట్ లో కూడా ఇక్కడ ఒక డాటా తీసుకున్నాను నేను, సిరీస్ 1 సిరీస్ 2 సిరీస్ 3. ఇక్కడ కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ తీసుకున్నాం. సో మంత్ వైజ్ ఎంత ప్రొడక్షన్ అయింది నేను చూపెట్టాలి అనని. సో ఇక్కడ చూడండి లైన్ వైజ్ మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ క్లిక్ చేస్తే, సో గ్రాఫ్ ఎలా తీసుకోవాలి, బేసికల్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇన్సర్ట్కి వచ్చేసి ఇక్కడ మీకు లైన్ చార్ట్ చూపెడతాయి. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసి మీరు ఇలా లైన్ చార్ట్స్ తీసుకోవాలి. సో మీకు ఇలా డాట్లో కావాలంటే డాట్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మీరు తీసుకోవాలి. సో ఇలా ఇప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి దీన్ని కూడా మీరు ఏమైనా చేంజ్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా చేంజ్ చేయొచ్చు చార్ట్ టైప్. చేంజెస్ అవుతున్నాయా చూడండి ఇలా. ఓకే, ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది లైన్ చార్ట్. సో ఇక్కడ మీరు ప్రొడక్ట్ నేమ్ వేయండి, లేదా స్టూడెంట్ నేమ్ వేయండి, పాస్ ఫెయిల్ రిజల్ట్ ని కూడా మీరు చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ డాటా నేను తీసుకున్నాను. సో నార్మల్ గా మనం చార్ట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా,
सो नेक्स्ट पाई चार्ट सो पाई डायग्राम अंटे तेलियन वाले एवर लेर सो प्रति ओक्कटी मनम पाई डायग्राम बार डायग्राम अने मन को तेलिसिना चार्ट्स सो ई प्राक्टिकली चेसिनप्पुडु मन की इन्नी टाइप्स आफ चार्ट्स अनेवि मन की इक्कड चूपेल्तुन्नायि अन्नमाट ओकेना सो पाई डायग्राम लो ఇక్కడ నేను ఓన్లీ సేల్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్యూటీఆర్ ఉంది కదా ఇక్కడ నేను తీసుకుంటా 2000 2002 2004 అండ్ 2006 సో నేను చేసినప్పుడల్లా నాకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా సో ఇలా మనకు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి అన్నమాట ఓకేనా సో ఇలా తీసుకుని మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఫార్మాట్ చార్ట్ డిజైన్ అనేది వస్తుంది సో చార్ట్ డిజైన్ కెళ్ళి మీకు ఇలా ఇలా కావాలి అంటే ఇలా లేదా ఇలా కావాలి అంటే ఇలా సో ఇలా మీకు ఫార్మ్ స్టైల్స్ అనేది మీకు ఎలా కావాలి అంటే అలా మీరు ఇక్క నుంచి చేంజ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా सो चूँ इक मन को चूस 2006 9% 2004 10% इकड़ चूस फार्मेट मोतमे कलर वे इक चूस इयर्स अने कर्सेज मन पाई डायग्राम सो इक चूँ इला सो इला ओके सो इलावाली इलाक इध पाई डायग्राम ओके नेक्स्ट वो एरिया चार्ट एरिया चार्टेमो मन की विधा सो अंत डे बै डे मन के एग्जापल प्रईजे मन को एरिया वैज मन को प्रईजे लैंड प्रईज सो अला मैं चेयरकटे विधा चुस्कुस्तु डाटा सो चूँ डेट वैज डाटा डेट वैज उ अंड इक सिरीज वन सिरीज टू उ एग्जापल मेरी इक कंप्यूटर पेटी अंड लैपटॉप ఇప్పుడు మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకేం యూజ్ చేస్తున్నారో ల్యాప్టాప్ కాబట్టి సో నేను దాన్ని ఇంక్రీస్ చేసుకుంటాను కంప్యూటర్ ని నేను డిక్రీస్ చేసుకుంటాను 25 20 20 ఓకేనా సో చూడండి सो कंप्यूटर इप्ड बेसिकली मंद यूज चेयट्ले ओनली लैपटॉप मात्रमे यूज काबट्टी नेनु डेट वाइज नेनु इक्कड चेंज चेसुकुन्नानु इक्कड मीरु इयर चेंज चेसुकोवालनुकुंटे इयर कूडा चेंज चेसुकोवच्चु चूडंडि डेट वाइज चेंज अय्या 5, 6. ओके ना व्यूअर्स सो ई विधंगा मनम एरिया चार्ट नी इला कूडा मनम यूज चेयोच्चु ओके सो नेक्स्ट वच्चेसि एक्स वाई स्कैटर सो एक्स वाई स्कैटर लो मनकु ओकटि लाइन टाइप लो उंदि अंड ओकटि बबल टाइप लो कूडा उंदि सो इक्कड चूद्दाम स्कैटर चूडंडि मीकु इला कावालि अंटे इला कूडा तीसुकोवच्चु लेदा मीकु बबल्स लो कावालि अंटे मीरु बबल्स लो कूडा मीरु तीसुकोवच्चु इला मन की फॉर्मेट्स एग्जांपल अंड इक सेलेक्ट फॉर्मेट चार्ट स्टाइल्स के इकड्चर चेंज चेसुकोवाली इकड्चे चेंज चेसुकोवच्चु ओकेना सो इला मन एक्सप्रेस कटर चार्ट यूज चेयोच्चु नेक्स्ट स्टॉक స్టాక్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఎంత స్టాక్ ఉంది ఇక్కడ చూడండి నేను ఒక డేటా తీసుకున్నాను సో ఇక్కడ మనం చూసినట్లయితే హై లో క్లోజ్ సో 3 డేటా ఉన్నాయి సో ఇక్కడ మనము చేంజ్ చేసుకుందాము ఇది 2002 एग्जांपल 22 ओके
change outunna chudandi meeku points anevi change outunnayi okay na viewers so ee vidhanga chudandi 85 ante ee 80 ki 90 ki madhyalo manaku line vachindi सो इला स्टाक अंत इंता स्टाक हाई लाइन क्लोज अंतदा प्रोडक्शन कंजम्पशन एंड मैं सेल्स एंतना सो इलाकोड़ा डाटा ने प्रिपेयर सो ऐस पर् डाटा मन विधा चार्ट मन चेंजेस ओके ना नेक्स्ट सरफेस चार्ट अंटे मनमु एदैना लैंड पर्पस डॉक्यूमेंट्स चूसा सो एदना फ्लाट्स सो चूस मन अब बोर्ड उ कदा सो एंत सॉइल एंत फॉरेस्ट लैंड मन की नॉर्मल लैंड सो इला कंप्लीटली अंत ईस्ट वेस्ट नॉर्थ साउथ मतलब टोटल अंत अन्नी साइड्स मन के विधा चूस चूस कम सो सेम वे ఈ సర్ఫేస్ చార్ట్ లో కూడా అలానే చేస్తాం అన్నమాట సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తీసుకున్నా అండ్ ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది నార్మల్ ల్యాండ్ ఉంటుంది సాయిల్ ఉంటుంది సో పాయింట్ వైస్ నేను అడ్జస్ట్ చేస్తే సో చూడండి నాకు ఇమేజ్ ఈ విధంగా వచ్చింది ఓకేనా సో ఇక్క నుంచి మీరు ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే 3.42 సో చూడండి ఇలా చేంజ్ చేసుకోవచ్చు సో దీని మీరు ఏమైనా ఎడిట్ చేయాలి అని అనుకుంటే మీరు చార్ట్ లోకి వచ్చేసి एग्जापल क्विक लेआउट के चूँ इक आलरे चुना डाक्युमेंट क्विक लेआउट्स वस्तुंग आलरे रेडी उके सो नेक्स्ट वेधा कलर्स चेंज चेयर विधा कलर्स चेंज चेयचु लेकिन इकड़ी फॉर्मेट चेंज चेयर विधा फॉर्मेट चेंज चेयचु ओके नेक्स्ट वेक स्विच रो कॉलम अदा एक्सट्रा कॉलम रोज कावाली इकड्चे सेलेक्ट एरिया अंटे डाटा ने सेलेक्ट चेयालनुकुंटे मोत्तम एरिया मोत्तम सेलेक्ट चेसुकोवच्चु अन्नमाट ओकेना नेक्स्ट फॉर्मेट कोद्दाम ओकसारी सो फॉर्मेट कोच्चाक इक्कड चूडंडि मीरु ई विधंगा चेंज चेयालि अनि अनुकुंटे इला कूडा मीरु चेंज चेयोच्चु फॉन्ट नि स्टाइल्स नि कंप्लीट गा मीकु एला कावालि अंटे मीरु अला ई डाटा नि మీరు ఎడిట్ చేసుకోవచ్చు సో మీకు బ్లాక్ ఉద్ద బ్యాక్ గ్రౌండ్ కలర్ మీకు ఈ విధంగా కావాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఓకేనా సో ఇది మన సర్ఫేస్ చార్ట్ నెక్స్ట్ వచ్చేసి రాడర్ రాడర్ అంటే మనకి ఇప్పటిని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది స్పైడర్ అది ఉంటుంది కదా సో అలానే అనిపిస్తుంది అన్నమాట సో ఇలా మనము चार्ट ने मनं तीसुकोवालनुकुंटे इक्कड चूडंडी डाटा सेम सीरीज 1 सीरीज 2 उंदी इयर वाइज उंदी सो इक्कड मीरु इयर वाइज नेनु इप्पटि वरकु नेनु प्रीवियस चार्ट ललो नेनु ए विधंगा चेंज चेसानु आ विधंगा मीरु चेंज चेयालनुकुंटे इक्कड नुंचि मीरु चेंज चेसुकोवच्चु अंड इक्कड मीरु डाटा एडिट चेसिनप्पुडु चूडंडि एला चेंज अवुतुंदा ओकेना चूडंडि इला ओके ना व्यूअर्स सो ई विधंगा मीरु डाटा ने चेंज चेसुकोवच्चु ओके एज पर् युवर रिक्वायरमेंट सो इदि राडर चार्ट तर्वात वच्चेसि ट्री मैप चार्ट लोनेमो ई विधंगा एग्जांपल मनम ओक फ्लोर नि मनम चूडालि सो फ्लोर लो एन्नि क्यूब्स उन्नायि लेदंटे इन ए सेटअप एक्कडेक्कड उंदि मीरु चूडालि अनंटे इक्कड चूडंडि मीकु इक्कड ఉంది బ్రాంచ్ 1 బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 బ్రాంచ్ 3 అండ్ స్టెమ్ 1 స్టెమ్ 2 స్టెమ్ 3 స్టెమ్ 4 స్టెమ్ 5 స్టెమ్ 6 అండ్ ఇక్కడ లీవ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సిరీస్ ఉన్నాయి సో సిరీస్ నంబర్ ఎగ్జాంపుల్ ఇది సీరియల్ నంబర్ అనుకోండి ఈ లీఫ్ 1 లీఫ్ 2 లీఫ్ 3 లీఫ్ 4 ఏమో జస్ట్ లైక్ ఏ క్యాబిన్స్ అనుకోండి ఒక ఫ్లోర్ లో సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది మనము ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు సో చూడండి బ్రాంచ్ 1 అనేది మనకు బ్లూ కలర్ లో వచ్చింది బ్రాంచ్ 2 అనేది ఆరెంజ్ లో వచ్చింది బ్రాంచ్ 3 అనేది మనకి ఇక్కడ ఇలా వచ్చింది సో ఇలా మనం ఏదైనా ఫ్లోర్ ని లేదంటే ఏదైనా ఒక గ్రూప్ ని సబ్ గ్రూప్ గా మనం చూసుకోవాలి అంటే ఈ విధంగా డేటా ప్రిపేర్ చేసి మీరు ఇలా తీసుకోవచ్చు అన్నమాట అదే ట్రీ మ్యాప్ చార్ట్ సో ట్రీ మ్యాప్ చార్ట్ అంటే మనం ఫ్యామిలీ ట్రీ గాని లేదంటే ఏదైనా ఒక ప్రాసెస్ ని మీరు చార్ట్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే ఈ విధంగా డేటా తీసుకొని మీరు ఇలా ట్రీ మ్యాప్ చార్ట్ ని మీరు తీసుకోవచ్చు అన్నమాట
ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లొకేషన్ వేరే పెడతాను అనుకోండి, ఎగ్జాంపుల్ వరంగల్. సో బ్రాంచ్ వన్ ఉన్నాయండి వరంగల్, చూడండి చేంజ్ అయ్యా. నెక్స్ట్ ఇదేమో హైదరాబాద్, సో బ్రాంచ్ టూ ఉన్నాయండి హైదరాబాద్. ఓకేనా వ్యూవర్స్, అర్థమవుతుంది కదా మీకు మీకు. సో ఇలా మనం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది ముంబై బ్రాంచ్. ఓకే సో చూడండి మనకు అన్ని చేంజ్ అయిపోయాయి, హైదరాబాద్, ముంబై అండ్ వరంగల్. ఓకే సో ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాబిన్ వన్. ఓకే సో చూడండి క్యాబిన్ వన్, క్యాబిన్ టూ, క్యాబిన్ త్రీ, క్యాబిన్ ఫోర్. సో కంటిన్యూస్లీ మనకు చేంజ్ అయ్యాయి. సో సిరీస్, సో సిరీస్లో మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ర్యాంక్స్ కూడా వేసుకోవచ్చు. సో ర్యాంక్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఎంప్లాయీ నేమ్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్టెమ్ వన్, స్టెమ్ టూ, స్టెమ్ త్రీలో మీరు ర్యాంక్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పొజిషన్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళకి మార్క్స్, లేదంటే మీరు ఇది లేకపోయినా పర్వాలేదు. సో ఇలా కూడా మీరు చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ట్రీ మ్యాప్ చార్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ యాజ్ పర్ డేటా నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను దీన్ని ఎడిట్ చేసుకున్నప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూసారు కదా ఎలా ఎడిట్ అయిందో. సో అలా మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం సన్ బస్ చార్ట్. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత సన్ టైప్లో మనకు చూపెడుతుంది అవునా. సో సేమ్ ట్రీ మ్యాప్ ఎట్లా ఉంటుందో సేమ్ ఇది కూడా అదే సేమ్ డేటా. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఇక్కడ కొన్ని, ఇక్కడ చూడండి లెవెల్స్ అనేవి మనకి చేంజ్ అయ్యాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ లీఫ్ ఫైవ్ ఉంది, సిక్స్ సెవెన్ ఎయిట్, సిక్స్ సెవెన్ మిస్ అయింది, నెక్స్ట్ ఎయిట్ ఉంది. సో అందుకోసం ఇక్కడ మిస్సింగ్ కొన్ని పోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. సో చూడండి ఒక లెవెల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా సో ఇలా మీరు తీసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డిలీట్ చూడండి పోయిందా ఇలా. సో ఇలా మీరు డాటాని ఈ ఈ స్టైల్లో, ఇది ఒక స్టైల్ మాత్రమే, ఇది ఒక చార్ట్ లో మనకి ఇది ఒక స్టైల్, ఇవన్నీ మనకు ఒక ఫార్మాట్స్ అన్నమాట. సో దీని ప్రకారం మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హిస్టోగ్రామ్ చార్ట్. సో హిస్టోగ్రామ్ చార్ట్ లో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ చార్ట్. సో ఇందు లోపల ఓన్లీ సిరీస్ వన్ లెవెల్స్ ఇచ్చారంతే పాయింట్ వైజ్. సో ఇది కూడా ఒక మనకి నార్మల్ చార్ట్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి మనం చూద్దాము స్టైల్స్ కి, చూడండి చేంజెస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నెంబర్ వైజ్ లో మనకి ఇక్కడ చూపెడతాం, వన్ టు ఫైవ్ వరకు ఈ ఒక కాలం, ఫైవ్ టు నైన్ వరకు ఈ కాలం, నైన్ టు థర్టీన్ ఈ కాలం. సో ఇలా మనకు చూపెడుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి బాక్స్ అండ్ విస్కర్ చార్ట్. సో ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిరీస్ వన్, సిరీస్ టూ, సిరీస్ త్రీ ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పాజిటివ్ లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి అండ్ నెగటివ్ లో కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 24 నేను పాజిటివ్ వాల్యూ చేస్తాను. చూడండి నాకు ఇక్కడ పాజిటివ్ వచ్చేసింది. ఇవేమో కింద కిందనేమో నెగటివ్ అండ్ పైన ఏమో పాజిటివ్ అన్నమాట. సో పాజిటివ్వి ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ -47 చేస్తా, చూడండి కిందికి వచ్చేసింది. సో ఇలా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఏవైనా మనకు సేల్స్లో కానీ, పర్చేస్ కానీ, లాస్ కానీ, ప్రాఫిట్ కానీ, మనకి ఏ ఇయర్లో ఎంత నెగటివ్లో ఉన్నాం, ఏ ఇయర్లో ఎంత పాజిటివ్లో ఉన్నాము. సో ఇక్కడ మీరు డాటా మీరు చేసుకుంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటగిరీ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏదైనా ప్రొడక్ట్ నేమ్ వేయండి అండ్ ఇక్కడ ఇయర్స్ మనం వేసినప్పుడు ఇక్కడ మనకు డాటా అనేది మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో మీరు ఇయర్ వైజ్ మన దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ వేసుకొని మనకు మైనస్ పాయింట్స్ని, పాజిటివ్ వాల్యూస్ని అండ్ నెగటివ్ వాల్యూస్ని మనం ఇంక్లూడ్ చేసి చేస్తే ఈ విధంగా మనకి చార్ట్ రెడీ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఈ చార్ట్ని మీరు ఇందులోనైనా తీసుకోవచ్చు, లైన్లోనైనా తీసుకోవచ్చు, బార్లోనైనా తీసుకోవచ్చు, ఎందులోనైనా తీసుకోవచ్చు. కాకపోతే మీకు స్టైల్ అనేది మీకు ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఓకే సో నెక్స్ట్ చార్ట్ చూద్దాం, వాటర్ ఫాల్ చార్ట్. సో వాటర్ ఫాల్ చార్ట్లోనేమో చూడండి వాటర్ ఫాల్ టైప్ చూపెడుతుంది.
ओके हाई टू लो लेदा लो टू हाई ओके ना सो इकड़ा गुड़ा कोने कैटेगरीज उन्ना है कोने नेगेटिव उन्ना है कोने पॉजिटिव उन्ना है सो नेनो अन्नी पॉजिटिव चेसेस्तानु चूडंडी अन्नी चेंज सो लो टू हाई इला चेंज ओके ना सो इदोक वन टाइप ऑफ चार्ट सो इकड़ा इंक्रीज इकड़ा डिक्रीज सो मनकु डिक्रीज एम लेदु एग्जांपल नेनु इक्कड़ -50 ओके सो डिक्रीज मनकु -50 लो ऑरेंज कलर लो चूपिस्तुन्ना चूडंडी ओके नाउ व्यूअर्स सो इला मनमु चार्ट नी इन्नि टाइपलल्लो कूडा मनम तीसुकोवच्चु నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వన్ కంబో చార్ట్. కంబో చార్ట్ అంటే ఏంటి? కంబో అంటే మనకు అందరికి తెలుసునే 2-3 ఐటమ్స్ ని కలిపితే అది కంబో. సో సేమ్ వే మనకి ఇక్కడ చార్ట్ లో కూడా ఇక్కడ మనకు ట్రెండ్ ఉన్నాయి. చూడండి మీరు సరిగ్గా చూసినట్లయితే మనకి ఇక్కడ 2 చార్ట్స్ కనిపిస్తాయి. ఒకటేంటి కాలమ్ చార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇది సర్ఫేస్. రెండు చూపెడుతున్నాయి అవునా? సో సర్ఫేస్ చూద్దాం. సారీ సర్ఫేస్ కాదు, ఏరియా ఏరియా ఉన్న కాలమ్ చార్ట్ మనకు కంబోలో చూపెడుతున్నాం. సో ఇక్కడ మనకి ఇంకా ఏమన్నా ఎస్పెషల్లీ ఇంకా ఎక్కువ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఫార్మాట్కి వచ్చే చార్ట్ డిజైన్ ఇన్సర్ట్కి వచ్చేసి చూడండి లైన్ అండ్ కాలమ్ 2 ఉన్నాయి మనకు. క్రియేట్ కస్టమ్ కాంబో చార్ట్ లో కూడా మీరు ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు అడుగుతుంది ఏ చార్ట్ కావాలి కాంబోలు. చూడండి చేంజ్ అయినా. సో ఇక్కడ మీద నేను వేరేది ఇవ్వాలి అని అనుకుంటే చూడండి అన్ని 3 కలిపి మనకు ఒకటే వచ్చేసాయి. ఓకే చూడండి చేంజ్ అయినా. సో ఇలా మనము కంబోల్లో కూడా మనం తీసుకోవచ్చు. సో ఇవి మన చార్ట్స్ ఇన్ ఎక్సెల్. సో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007లో చూసినదానికి ఇందులో మనకు చాలా చేంజెస్ ఉన్నాయి. సో అండ్ టూ మెనీ ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారు, అడ్వాన్స్ చార్ట్స్ కూడా మనకి ఇచ్చారు. సో ఇలా మనము చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా మీరు డాటా తీసుకునే చార్ట్ కూడా చేయొచ్చు అండ్ పైవట్ టేబుల్ వైజ్ కూడా మనము చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫైబర్ టేబుల్తో మనం ఏ విధంగా చార్ట్స్ ప్రిపేర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడే ఎగ్జాంపుల్ నేను డాటా చేసుకున్నాను ఫైబర్ టేబుల్. ఓకే సో చూడండి కొన్ని వాల్యూస్ ఉన్నాయి ఇలా వచ్చేసిందా. సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో సెట్టింగ్లోకి వెళ్తే మీకు ఇలా డాటా వాల్యూస్ని ఫిల్టర్ ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా మీరు డాటా వైజ్ ఫైవర్ టేబుల్స్ ని కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో మనకు ఏ చార్ట్ తీయాలి అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏముండాలి డాటా. సో డాటా ఉంటేనే మనము ఎక్సెల్లో చార్ట్స్ మనం ప్రిపేర్ చేయగలం. ఓకేనా? సో మనం నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో అడ్వాన్స్ వీడియోస్ కూడా నేను చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే. బై.